नमस्कार एसएनसी तेलुगु प्रेक्षकुलकु स्वागतम। नेनिप्पुडु रैल्वे बोगी पक्कन निलबड्डारु अनि अनुकुंटुन्नारु कदा मीरु। वास्तवंगा इदि रैल्वे बोगीने काकपोते पोलवरं प्राजेक्ट पुण्यम अंटू आ बैक वाटर वलन तरचु गोदावरी शबरी नदुलु उप्पोंगडंतो स्थानिकंगा उंटुन्नटुवंटि आदिवासुलु अंटे चिंतूरु मंडलंलोनि कुम्मूरु अने ओक आदिवासी ग्रामं इला रैल्वे लाइन लागा मत्तं गुडिसेलेशारु नडी रोड्डु मीद। एप्पुडैते नीळ्ळु वस्तायो वाळ्ळु एम्मटे वाळ्ळु निवसिस्तुन्नटुवंटि प्रांतालनु वदिलि वेंटनी ई ग्रामं मत्तं कूडा इला नेनु चाला दूरं नुंचि चूशानु। इदि रैल्वे ट्राक इट नुंचे पोतुंदा अन्नट्लु उन्नायि ई गुडिसेलु। कानी इवि रैल्वे ट्राक कादु, इदि वरद बाधितुलट गुडिसेलु। वरसगा रोड्डु मीदने ई रकंगा एर्पाटु चेसुकुन्नारु। बाधाकरमैन विषयं एंटंटे కొద్ది గోదావరికే మునిగే కుమ్మూరు మరి పోలవరం అధికారుల లెక్కల్లో 41 కాంటూర్లో లేదు. ఇదేదో 45 కాంటూర్లో ఉంది. అంటే మొత్తం ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత చివరి దశలో ఈ గ్రామం ఉంది. వాస్తవంగా కొద్ది నీళ్ళకే మొత్తం కూడా ఒక దీవిలాగా మారిపోయి ఎటు వెళ్ళడానికి కూడా ఎటువంటి దారి లేకుండగా ఉండేటటువంటి మరి ఈ కుమ్మూరు గురించి మనం ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఖాళీ చేసామంటే శుక్రవారం వచ్చారా? శుక్రవారమే మీరు ఇక్కడికి వచ్చేసారు. ఇవాళ ఏం వారం? ఇవాళ మంగళవారం. అంటే ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి? ఇవాళ 6 రోజులైంది. 6 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు, రోడ్డు మీద ఉంటున్నారు. ఇట్లా ప్లాన్ ఎవరికి వచ్చింది? రైల్వే లాగా రైల్ లైన్ లాగా చేశారు అంతా. అందువల్లనే రోడ్డు ఇదే ట్రాక్. ఈ రోడ్డు మీద వేసుకుంటేనే మనకు కొద్దిగా అనుకూలంగా ఉంటది. పై వచ్చే అధికారులు కూడా మనకు అందుబాటులో ఉంటారు అన్నట్టుగా. అంటే అధికారులకు కూడా కనపడతాం అని రోడ్డు మీద ఉంటే, లోపల ఉంటే ఇంకా లోపల ఉంటే ఎవరు రారు. ఎవరు చూసే ఇప్పటికే చాలా ఇదిగా ఉంది. అలాంటప్పుడు మళ్ళీ తుప్పల్లో ఎక్కడ వేసినా మనల్ని పట్టించుకోరు అన్నట్టుగా రోడ్డు మీద వేసారు. ఇప్పుడు మరి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది కదా, మరి ఇప్పుడు గేట్లు లేపారు కాబట్టి అందరు క్షేమంగా ఇక్కడ ఉన్నారు. అదే గేట్లు వేసి ఉంటే మరి మీరందరూ గుట్టకి వెళ్ళాలా? ఇక్కడ కూడా అవకాశం లేదు. మరి అటువంటి పరిస్థితి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎట్లా మీ ఆలోచన ఏంటి? అంటే నీళ్ళు వస్తాంటే పైకి వెళ్ళిపోదాం? అలాగని కాదులే కానీ సార్, అన్ని ఊర్లకు పోలవరం ఇక ఇస్తున్నారు ప్యాకేజీ. మా ఊరికైతే ఏమీ లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంత వరద వచ్చిన పోయిన సంవత్సరం కూడా అట్లానే ఉంది. వస్తున్నారు పోతున్నారు అంతే. ఇక ఏ ఆఫీసర్ వచ్చినా మాట్లాడుతున్నారు, చేస్తామంటున్నారు. ఈ పోలవరం ప్యాకేజీ కాంటూర్లో లేదంటున్నారు తప్ప మా ఊరు ఎక్కడ ఉందనేది ఇది కూడా కనపడట్లేదు. అంటే 41 కాంటూర్లు లేదంటున్నారా? లేదంటున్నారు. అన్ని ఊర్లు వస్తున్నాయి కానీ కుమ్మూరు రావట్లేదు అంటున్నారు. ఏ ఆఫీసర్ లేదా అంటున్నారు? మాకైతే తెలియదు సార్, చెప్పటమే అంటున్నారు సార్. చెప్తున్నారు అట్లానే చెప్తున్నారు సార్. మరి కుమ్మూరు లిస్ట్ లో లేకపోతే మరి మీకు డబ్బులు ఎలా వస్తాయి? మాకు అసలు రాదంటున్నారు కదా సార్. అన్ని ఊర్లకు సర్వే జరుగుతుంది, మరి మా ఊరు ఎప్పుడో సర్వే వల్ల ఎవరు రావట్లేదు. కుమ్మూరు సర్వే చేయట్లేదు, ఎవరు రావట్లేదు సార్. ఇప్పుడు ఫస్ట్ మీ ఊరు ఫస్ట్ వచ్చేవాళ్ళు సర్వే వాళ్ళు. అలా కాదు, ఫస్ట్ గోదావరి వచ్చినప్పుడు ఫస్ట్ ఏ ఊరు అంటే మామూలుగా ఏ ఊరు వెళ్ళాలన్నా దారి తెగిపోయే ఊరు ఏ ఊరు? ఇది కుమ్మూరే. కుమ్మూరే ఫస్ట్ గోదావరి వస్తుంది అంటే కుమ్మూరు పట్టేస్తుంది, పొలాలని పట్టేస్తాయి. ఇటు కునారం వెళ్ళాలన్నా ఉండదు, అటు చింతూరు వెళ్ళాలన్నా ఉండదు. ఎటు వెళ్తే భద్రాచలం వెళ్దామంటే అక్కడ బ్లాక్ అయిపోద్ది. ఎటు వెళ్ళదు, ఎటు వెళ్ళట్లేదు. అది అంటే గోదావరి కనీసం 45 అడుగులు గోదావరి చేరింది అంటే, అంటే రెండో ప్రమాద హెచ్చరిక వచ్చిందంటే ఇక ఈ కుమ్మూరు అనే గ్రామ పంచాయతీకి మిగతా ప్రపంచంతో సంబంధాలు అనేవి కట్ అయిపోతాయి. అంటే మూడో ప్రమాద హెచ్చరిక వచ్చింది అంటే
ప్రస్తుతం ఉంటున్నటువంటి ఇల్లు మొత్తం కూడా ఖాళీ చేసి వీళ్ళు కొండ మీదకి వచ్చేస్తారు. ఇక్కడ గుడిసెలు ఏర్పాటు చేసుకొని ఇక మొత్తం ఇళ్ళని వదిలేస్తారు. గుడిసెలు ఏర్పాటు చేసుకొని చిన్న చిన్న గుడిసెలు ఏర్పాటు చేసి మొత్తం కుటుంబాలతోటి మొత్తం వచ్చేసి ఈ రోడ్లపైన గుట్టల్లో మెట్టల్లో వచ్చేసి ఉంటున్నారు. ఇటువంటి గ్రామానికి మరి 41వ కాంటూరులో లేదు అని అధికారులు అంటున్నారు. ఆల్రెడీ లీస్ట్లో లేదని చెప్పేసి వీళ్ళు కూడా చెప్తున్నారు. మరి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి, ఎందుకంటే ఇంత త్వరగా కొద్ది నీళ్ళకి అంటే రెండో ప్రమాద హెచ్చరికే ఊరు జల దిగ్బంధంలో ఉండేటటువంటి ఊరు కుమ్మూరు. మరి ఇటువంటి కుమ్మూరు 41వ కాంటూరులో లేదు అన్న అంటున్నారంటే మరి ఈ అప్పట్లో సర్వే చేసినటువంటి అధికారుల యొక్క అవగాహన లోపమా, లేకపోతే కుమ్మూరు గ్రామస్తులు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీకి పోలవరం ప్యాకేజీకి ఒప్పుకోకపోవడం వలన మరి ఈ వీళ్ళ గ్రామం అనేది లిస్టులో లేదా అనేది ఒక విషయం అనేది ఒక చర్చానీయాంశంగా మారింది. మరి ఒకవేళ మీకు లిస్టులో లేదనుకోండి, ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేము చేసేది ఏం లేదు సార్, అక్కడే నీళ్ళలోనే ఉండిపోతాం. నీళ్ళలో ఉండిపోతాం, ప్రభుత్వం రానప్పుడు మేమేం చేస్తాం, ఇక నీళ్ళలోనే ఉంటాం. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు 6.5 ప్యాకేజ్ మీరు కావాలనుకుంటున్నారా? కావాలనుకుంటున్నారా? ఓకే, 6.5 ప్యాకేజ్ ఇస్తే తీసుకోవడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు? ప్లేస్ చూపించాలి, చూపించాలి, 6.5 ప్యాకేజ్ కూడా ఇవ్వాలి. ఇవ్వాల పెద్ద ఏం పేరు నీది? జోగయ్య. మడకం జోగయ్య. మీ ఇల్లు కూడా కింద డౌన్ లోన్ ఉందా? మీ ఇల్లు మునిగిపోయిందా? ఇలారా దగ్గర, పర్లేదు దగ్గర. ఇప్పుడు మరి ఇల్లు మునిగిపోయింది కదా, కొద్ది వరదకే మునిగిపోయిందా, ఫస్టే పట్టేసిందా? ఫస్టే పట్టడం అంటే ఎన్ని అడుగులు పట్టి ఉంటది ఫస్ట్ గోదావరి దగ్గర? అలా కాదు, గోదావరి దగ్గర 45 అడుగులు ఉన్నప్పుడే పట్టి ఉంటుందా వీళ్ళు ఇల్లు? అంటే భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం 45 అడుగులు ఉన్నప్పుడే పట్టింది. మీ పేరేంటన్నారు? మడకం జోగయ్య. మరి చూడండి ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు మడకం జోగయ్య అనే ఒక పెద్ద మనిషితో ఉన్నాం, ఆదివాసీ సోదరుడితో ఉన్నాం. వీళ్ళ ఇల్లు భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 45 అడుగులకు చేరిన పిమ్మటే వెంటనే వీళ్ళ ఇంట్లోకి నీళ్లు వచ్చేస్తాయి. కానీ మరి ఈ మడకం జోగయ్య అనే వీళ్ళకి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి పొలాలు కానీ లేకపోతే వీళ్ళ ఇల్లు కానీ ఈ 41 కాంటూరులో ఉండవు. మరి అధికారులు ఒకసారి ఆలోచించాలి, ఇది మొత్తం పూర్తిగా ఆదివాసీ ప్రాంతం, ఆదివాసుల పట్ల దయా జాలి హృదయంతో ఒకసారి ఆలోచించి ఇట్లా మునిగిపోయి అంటే కొద్ది గోదావరికి అంటే రెండో ప్రమాదక హెచ్చరిక రాగానే మునిగిపోయేటటువంటి ఊరిని మరి మొదటి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అదేవిధంగా 41వ కాంటూరులో చేర్చాలి అటువంటి గ్రామాన్ని. అక్కడ ఉన్నటువంటి ఆదివాసులకు మరి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు కూడా ఇవ్వాలి. కానీ ఈ గ్రామం అనేది మరి 41వ కాంటూరులో లేదు, 45వ కాంటూరులో ఉంది అని అంటున్నారు. మరి 45వ కాంటూరులో 41వ కాంటూరు సంగతి దేవుడు అరగ, కానీ రెండో ప్రమాద హెచ్చరికే మునుగుతున్నటువంటి ఈ కుమ్మూరు వీళ్ళకి సంబంధించినటువంటి ఈ గ్రామానికి మరి ఏ కాంటూరులో చేర్చాలి? పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా చింతూరు మండలంలోని కుమ్మూరు గ్రామ పంచాయతీ పరిధిలో అంటే కుమ్మూరు గ్రామానికి సంబంధించినటువంటి ఆదివాసులంతా కూడా భద్రాచలం వద్ద గోదావరి నది రెండో ప్రమాద హెచ్చరిక రాగానే ఆ గ్రామంలో దాదాపు సగం గ్రామానికి నీళ్ళు వచ్చేసాయి. దాంతో వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి ఈ కొండ మీదకి వచ్చేసి గుడిసెలేసుకున్నారు. వీళ్ళకి ఏకదాటిగా వర్షం గత నెల రోజుల నుంచి కురుస్తుండడంతో మరి ఎక్కడ చూసినా కానీ బురద ఉండడంతో ఈ మెటల్ రోడ్డు మీద వరుసగా వీళ్ళందరూ గుడిసెలేసుకున్నారు. ఇది ఒక రైల్వే ట్రాక్ లాగా ఏర్పడింది. ఇప్పుడు మనం ఈ కుమ్మూరుకు సంబంధించినటువంటి ఆదివాసీ గ్రామస్తులతో ఉన్నాం. గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా మరి ఈ పోలవరం ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలో ఈ గ్రామం ఉందా లేదా, తర్వాత ఈ గ్రామం భద్రాచలం వద్ద నది వద్ద ఎన్ని అడుగులు వస్తే అంటే ఎన్ని గోదావరి నీటి మట్టం భద్రాచలం వద్ద ఎన్ని అడుగులు వస్తేనే మునుగుతుంది అనే పలు విషయాలు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులని అడుగు తెలుసుకుందాం. నమస్తే అండి సుబ్బారావు గారు, చెప్పండి మీ గ్రామంలో ఉన్న సమస్యలు చెప్పండి. ఇప్పుడు మా కుమ్మూరు గ్రామాన్ని మొట్టమొదట పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన వెంటనే మా గ్రామాన్ని సర్వే చేశారు.
సుమారుగా సర్వ్ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి 9 సార్లు సర్వ్ చేశారు. బైపర్కేషన్ తర్వాత 2 సార్లు, అంతకు ముందు 6 సార్లు సర్వ్ చేయడం జరిగింది. టోటల్గా 960 ఎకరాలు భూమి ముంపుకి గురైతుంది. సెంట్రల్ సిడబ్ల్యూసీ వారు సర్వే చేసి చెప్పారు. ఇదంతా కూడా ఈ భూమికి మీరు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ, భూమికి సంబంధించినటువంటి ఆర్ఆర్ ప్యాకేజీ, అలాగే 18 సంవత్సరాలు దాటినటువంటి వయసు దాటినటువంటి యువతీ యువకులకి కూడా ప్యాకేజీ 10,50,000 ఇస్తున్నాము అని ఆ రాజు ప్రకటన చేశారు పోలవరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సింతూరు 1. అయితే సరే అనుకున్నారు. ఆ యొక్క ఒక 2 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటూ వచ్చారు. ఈ లోపల రాష్ట్ర బైపర్కేషన్ జరిగిన తర్వాత మనం అంతా కూడా ఆంధ్రాకి వచ్చాం, వాళ్ళు తెలంగాణకు వచ్చి ఆంధ్రాకి వచ్చిన తర్వాత కూడా 2 టైమ్ 2 సార్లు మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ సర్వే చేశారు. ఆ రికార్డ్ ప్రకారంగా సర్వే చేసినారు. ఏది 45 కాంటూర్లో సింతూరు మండలానికి సంబంధించినటువంటి గ్రామాలు, అలా కొమ్మూరు కానీ, సట్టి కానీ, షిడుమూరు వరకు, అటు కల్లేరు, ఏజిగూడేరు వరకు, అట్లా 45 కాంటూర్లు ఉన్నాయి. అలాగే ఎటపాక మండలం కూడా 45 కాంటూర్లు ఉందని మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు. ఈరోజు మనం ఏంటంటే ఈ గోదావరి వచ్చినప్పుడు ఇవాళ 6వ రోజు, ఇవాళ 3 రోజులు ఇక్కడ కూడా యూత్ నాయకత్వాల్లో గ్రామాల్లో పెద్దవాళ్ళు, యువకులు, విద్యార్థులు, రైతులు, ఇవాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా కలిసి 300 మందితో జలదీక్ష 2 రోజులు చేశారు. ఆ జలదీక్ష తర్వాత ఇవాళ కలెక్టర్ గారిని కలవటానికి ఒక 150 మంది సింతూరు వెళ్ళారు. కలెక్టర్ గారిని కూడా కలవటం జరిగింది. లిస్టు తయారు చేసి మీరు ఇస్తే మీరు ఖచ్చితంగా మీకు డబ్బులు వచ్చే ప్రయత్నం నేను చేస్తానన్న. ఒకటి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజమండ్రి ఉంటారు, ఒకటి చీఫ్ సెక్రటరీ పోలవరం చీఫ్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ గారు విజయవాడ ఉంటారు. ఈ ముగ్గురితోనే మనకు డబ్బులు అవుతాయి. ఇంతవరకు సరే జరిగినటువంటి సర్వేలంతా కూడా బోగాసు. అవి అప్పరంగే మనల్ని మోసం చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అటు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు కావచ్చు, ఇదంతా హైడ్రామా లాగా చేసి మనల్ని మోసం చేసిన తర్వాత కలెక్టర్లు ఏంటంటే వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్, ఏ గవర్నమెంట్లో అయినా వాళ్ళు ఉంటారు ఐఏఎస్, మన కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ సునీత్ కుమార్ మిశ్రా గారు ఇవాళ చెప్పిన డీటెయిల్ ఇవాళ అంతా కూడా మన వాళ్ళంతా, మన ఊరు పిల్లగాళ్ళంతా లేరు. ముందు పెద్దవాళ్ళు ఆడవాళ్ళ చేత లోన పంపించారు అప్లికేషన్, ఒక ఇద్దరు ముసలివాళ్ళని పంపిస్తే కలెక్టర్ గారే బయటకు వచ్చి మరి మాట్లాడి అసలు మీ ఊళ్ళో పోలవరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్లు కానీ ఏం లేవు మీ దగ్గర, మీకు అసలు పోలవరమే లేదు. మీరు నాకు చెప్పుతున్నారు 10 సంవత్సరం మీరు గోదావరి వస్తుంది, వెళ్ళిపోతారు, మళ్ళీ తగ్గుద్ది, అక్కడికి వస్తారు, అంతే తప్ప మీకు ఎవరు రూపాయి ఇయ్యరు. కానీ మీకు డబ్బులు రావాలంటే మేము చెప్పిన ప్రకారంగా మీరు మళ్ళీ గ్రామాన్ని మొత్తం యూనిట్గా అక్కడ చదువుకున్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు, యువకులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, రైతులు ఉన్నారు, గ్రామాల్లో ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు, వీళ్ళందరిని పిలవాలి, వాళ్ళందరూ కూడా రావాలి, వచ్చి కూర్చొని లీస్ట్ ఎవరెవరింట్లో ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఓటర్స్ ఎంతమంది ఉన్నారు, ఓటు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు డీటెయిల్గా మళ్ళీ నాకు మళ్ళీ రిపోర్ట్ రాసి మళ్ళీ ఒక అప్లికేషన్ రాసి మీరు సంతకాలు పెట్టించి ఫోటోలు దిగి ప్రతి ఒక్క ఫోటో కూడా మీరు నాకు ఇస్తే మీకు డబ్బులు వచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఇది ఎప్పటి నీళ్ళు లేకపోతే మామూలు మాకు తెలియదు, అలా మామూలుగా వచ్చేసి మమ్మల్ని గెదమేస్తుంది. మేము కుమ్మూర గ్రామ పంచాయతీ ఆదివాసులం అండి. మాకు పోలవరం ప్యాకేజీ, ఆర్ఆర్ఎన్ ప్యాకేజీ తక్షణమే కావాలి. పోలవరం ముంపు ప్రాంతం ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ అన్ని ఊర్లకి ఎట్లా ఇస్తున్నారు మాకు కూడా తక్షణమే అలాగే కావాలి. ఫస్ట్ గోదావరి వస్తే మునిగేది కుమ్మూరు గ్రామం కాబట్టి మా ఊరిని ఇంతవరకు కుమ్మూరు గ్రామం మునుగుతుందన్న మాటే కానీ ఉన్నాయి. పోలవరం ఎఫెక్ట్ వల్ల మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో అది మాకు తెలుసు. ఆర్ఆర్ అండ్ ప్యాకేజీ మాకు తక్షణమే కల్పించాలని